తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన శ్రీ ఏడుపాయల వనదుర్గామాత 24 రోజుల ఆలయ హుండీని ఏడుపాయల గోకుల్ షెడ్లు లెక్కించినట్లు ఆలయ ఈవో సారా శ్రీనివాస్ తెలిపారు. హుండీ ఆదాయం 15,40,554 రూపాయలు వచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ కుమార్, ఇన్స్పెక్టర్ రంగారావు పర్యవేక్షణలో కొనసాగింది. వారి వెంట ఆలయ సిబ్బంది రవికుమార్, సిద్దిపేట శ్రీనివాస్, సూర్య శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీనారాయణ, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఎస్ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.